ఉమ్మడి ప్రకాశం వైసీపీలో భారీ మార్పులు జరగబోతున్నాయా? ఆ దిశగా పార్టీలో కసరత్తు జరుగుతోందా? ఫ్యాన్ పార్టీ పాలిటిక్స్ పై జగన్ బాబాయ్ కన్నేశారా? గతంలో తన పెత్తనం చేజారిపోయిన జిల్లాలో తిరిగి పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారా? అనుచరులకు పార్టీ పదవులు ఇప్పించుకోవడంలోని ఆంతర్యమేంటి? వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రికి చెక్ పెట్టే ప్లాన్లో ఉన్నారా? ఇంతకీ ఎవరా నేతలు? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ప్రకాశం జిల్లా వైసీపీ పాలిటిక్స్ లో మళ్లీ చక్రం తిప్పేందుకు జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ప్రయత్నిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్లుగా తన అనుచరులకు పదవులు ఇప్పించుకున్నారు. ఇంకా కొన్ని పోస్టులు ఇప్పించుకునే విధంగా దూకుడు ప్రదర్శిస్తున్నారు. వైసీపీని వీడి జనసేనలో జాయిన్ అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి చెక్ పెట్టే విధంగా చక్రం తిప్పాలని చూస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాన్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇటీవల వరకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా వ్యవహరించారు. కానీ మళ్లీ విజయసాయిరెడ్డికి రీజనల్ కోఆర్డినేటర్ గా బాధ్యతలు అప్పగించడంతో వైవి సుబ్బారెడ్డి మళ్లీ ప్రకాశం పాలిటిక్స్ పై దృష్టి పెట్టారు. ఎంపీతో పాటు మరో ఏడాది పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధిపత్యం ఉండేది. ఇద్దరి మధ్య పోరుతో వైవి సుబ్బారెడ్డిని ప్రకాశం జిల్లా పాలిటిక్స్ నుంచి పక్కకు తప్పించారు. వైవీకి చెక్ పెట్టిన బాలినేని ఫ్యాన్ పార్టీకి రాజీనామా చేసి జనసేనలో జాయిన్ అయ్యారు. దీంతో వైవి సుబ్బారెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ప్రకాశం జిల్లా వైసీపీ పాలిటిక్స్ తన కనుసన్నల్లో జరిగే విధంగా వైవి సుబ్బారెడ్డి ప్లాన్ చేసుకుంటున్నారు. తన అనుచరులకు పార్టీ పదవులు ఇప్పించుకుంటున్నారు. దీంతో వైవి వ్యవహారం ప్రకాశం జిల్లా ఫ్యాన్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వైవి సుబ్బారెడ్డి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తోడలుడు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తెరవెనుక రాజకీయాలు నడిపారు. వైఎస్ఆర్ మరణం తర్వాత వైసీపీలో కీలక నేతగా మారారు. ప్రకాశం జిల్లా వైసీపీలో బావా బామర్దులైన వైవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పెత్తనం చెలాయించేవారు. అయితే 2014లో ఒంగోలు పార్లమెంట్ నుంచి వైసీపీ ఎంపీగా వైవి సుబ్బారెడ్డి పోటీ చేసే విషయంలో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. అప్పట్లో ఒంగోలు ఫ్యాన్ పార్టీ ఎంపీగా వైవి సుబ్బారెడ్డి గెలిచినా బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం ఒంగోలు అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారు. అప్పటికే వరుసగా 4 సార్లు గెలిచిన బాలినేని 2014లో ఫస్ట్ టైం పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత నుంచి వీరిద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. బంధాలు, బంధుత్వాల్ని పక్కన పెట్టి ప్రకాశం జిల్లా పాలిటిక్స్ లో పెత్తనం కోసం కత్తులు దూసుకున్నారు. 2019 ఎన్నికల్లో వైవీని పక్కన పెట్టారు. ఎమ్మెల్యేగా గెలిచిన బాలినేనిని కేబినెట్ లో మంత్రిని చేశారు. ఆ తర్వాత బాలినేని వైవీ మధ్య ఆధిపత్య పోరు పీక్స్ కి చేరడంతో ఈ వ్యవహారం పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. దీంతో ప్రకాశం జిల్లా వైసీపీ పాలిటిక్స్ ని బాలినేనికి అప్పగించిన వైఎస్ జగన్ వైవి సుబ్బారెడ్డికి చెక్ పెట్టారు. వైవీకి టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి సంతృప్తి పరిచారు. గత ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లా వైసీపీ వ్యవహారాలపై మరోసారి కన్నేశారు. అనుచరులకు పదవులు పెంచుకుని ఫ్యాన్ పార్టీ రాజకీయాలు తన కనుసన్నల్లోనే జరిగే విధంగా తాడేపల్లి ప్యాలెస్ లో పావులు కదుపుతున్నారు. జిల్లాలో వైసీపీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. దర్శి నుంచి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎర్రగొండపాల నుంచి తాటిపట్టి చంద్రశేఖర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో వైవి సుబ్బారెడ్డి టచ్ లోకి వెళ్లారు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇక జనసేనలో చేరి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డికి చెక్ పెట్టాలని చూస్తున్న వైవి సుబ్బారెడ్డి ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ నియామకంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తన అనుచరుడు చుండూరి రవిబాబుకు సమన్వయకర్త పదవి ఇప్పించుకున్నారు. బాలినేనికి పోటీగా ఒంగోలులో పాలిటిక్స్ నడిపేందుకు వీలుగా వైవి తన ఫాలోవర్స్ ని తెరపైకి తెస్తున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ హవా సాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. బాలినేని దెబ్బకు గతంలో ప్రకాశం జిల్లా ఫ్యాన్ పార్టీలో పెత్తనం కోల్పోయిన వైవి సుబ్బారెడ్డి రాబోయే రోజుల్లో తన అనుచరుల్ని ఎందరిని తెరమీదకు తీసుకొస్తారో చూడాలి.